చాలామంది విద్యార్థులు నాణ్యమైన విద్యను నేర్చుకొని ప్రయోజకులు అవుతారు అధ్యక్ష ఒక చిన్న విషయం అధ్యక్ష ఇంత ముందుకు సభ దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి సంచాలకుల దృష్టి కూడా తీసుకుపోయినా ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో ఉన్నప్పుడు చాలామంది మట్టిలో మాణిక్యాలు ఉంటాయి ఇక్కడ చాలామంది వచ్చిన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఒకే నియోజకవర్గంలో అన్ని అన్ని కులాలకు రెసిడెన్స్ స్కూల్ ఉన్నప్పుడు ఆ యూనిట్ కాసెస్ నియోజకవర్గం యూనిట్ తీసుకొని సెలెక్షన్ చేస్తే బాగుంటుంది కానీ జిల్లా అంటే మా ఏడు ఇంత ముందు ఇచ్చిన మా తాల కొందరు ఎస్సీ రెసిడెన్స్ స్కూల్ ఉండదు బీసీ కేశంపేట ఉండదు సంకిస్తే పది పన్నెండు మంది ఉండరు మా నియోజకవర్గంలో అట్లా పట్టణ ప్రాంతపులు సెలెక్ట్ అవుతారు ఒకవేళ నియోజకవర్గం ఉండలే కానీ ఆ మండలంలో విద్యార్థులు దొరికినప్పుడు వేరే నుంచి తీసుకున్నా కానీ మనం ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అదే కదా గ్రామీణ ప్రాంతపులు కూడా విద్యాపరంగా పైకి రావాలని కాబట్టి అటువంటి అవకాశం ఎందుకు కల్పిస్తలేం పట్టణ ప్రాంతాల్లో బహిరే స్కూల్ ఉండేవి నియోజకవర్గాలు యూనిట్ తీసుకోండి ఆ పరిధిలో అప్లికేషన్ తీసుకోండి వాళ్ళకే ఇవ్వండి అది మీకు పదే పదే దాంట్లో ఇబ్బంది అయితే మాకు తెలియదు కానీ ఆ చేసే అధ్యక్ష ఇంకోటి అంటే ఎక్కడైనా తల్లిదండ్రులు చచ్చిపోయిన పిల్లలు చాలా ఉన్నారు చాలా బీదలు ఆన్లైన్లో అప్లికేషన్ ఉంటే మేము ఎమ్మెల్యేల ఎంపీలకి వెళ్ళి కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎట్లా కోటా ఇస్తారో మాకు కూడా కొంత ఇస్తే బాగుంటుందని మీతో మనవి చేస్తున్నాను